గుడ్ మార్నింగ్ నమస్తే, వెల్కమ్ టు K6 మార్నింగ్ న్యూస్. ముందుగా వార్తలు చూసుకుంటే, నిజామాబాద్కు తొలిసారిగా టీపీసీసీ అధ్యక్షుడు ఓదాలు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ పర్యటించనున్నారు. వీరితో పాటు రాష్ట్ర మంత్రులు దామోదర్ రాజనరసింహ, పొన్నం ప్రభాకర్ తదితరులు పాల్గొననున్నారు. తాజా సమాచారంను మా ఛానల్ సీఈఓ శ్రీనివాస్ కలెక్టర్ మైదానం నుండి అందిస్తారు. ఓవర్ టు సీఈఓ శ్రీనివాస్. నిజామాబాద్ నగరానికి మొట్టమొదటిసారిగా పీసీసీ అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టిన ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ తొలి పర్యటన చేయనున్నారు. ఈరోజు భారీ ఎత్తున కలెక్టర్ మైదానంలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ భారీ ఏర్పాట్లు చేసింది. ప్రస్తుతం మనం కలెక్టర్ మైదానంలో ఉన్నాం. ఇక్కడ బహిరంగ సభ ఏర్పాట్లు ఉన్నాయి. ఒకసారి మనం చూసినట్లయితే భారీ ఎత్తున డయాస్ వేసేసి ఇక్కడ ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. మనం చూస్తున్నాం విజువల్స్లో ఇక్కడ మీడియా పాయింట్ సపరేట్గా ఏర్పాటు చేశారు. ఇది మీడియా గ్యాలరీ. ఇదంతా కూడా ఇక్కడ మనం చూసేదంతా కూడా మీడియా గ్యాలరీ. ఈ మీడియా పాయింట్ పక్కన విఐపి గ్యాలరీ ఏర్పాటు చేశారు. అటు పక్కన విఐపి, ఇటు పక్కన విఐపిలు. ఏదైతే కాంగ్రెస్ పార్టీ సంబంధించిన ముఖ్య నాయకులు ఉంటారో వాళ్ళ కోసం ఈ గ్యాలరీలు అనేటి ఏర్పాటు చేశారు. దాని తర్వాత వెనకాల ఏవైతే కనబడుతూ ఉన్నాయో మనకు, ఆ వెనకాల అవి కార్యకర్తలు, తర్వాత మిగతా అభిమానులందరి కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మనం చూస్తున్నాం విజువల్స్లో ఇవన్నీ కూడా. ఈరోజు అంటే రాష్ట్ర అధ్యక్షునిగా ఇంతకుముందు డి శ్రీనివాస్ ఉండే, ఇప్పుడు నిజామాబాద్కు రెండో అభ్యర్థిగా చెప్పుకోవచ్చు. నిజామాబాద్ నగరానికి చెందిన ఏదైతే మహేష్ కుమార్ గౌడ్ ఉన్నాడో, మహేష్ కుమార్ గౌడ్ ఈ రెండో పీసీసీ అధ్యక్షునిగా నిజామాబాద్ జిల్లా పేరును నిలబెట్టారని చెప్పుకోవచ్చు. ఇప్పటికే జిల్లా అధ్యక్షుడు, తెలంగాణ సహకార లిమిటెడ్ చైర్మన్ మానల మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో, అదేవిధంగా బోధన్ శాసనసభ్యులు మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి ఆధ్వర్యంలో, రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి ఆధ్వర్యంలో ఈ యొక్క ఏర్పాట్లు ఘనంగా చేస్తూ ఉన్నారు. ఎందుకంటే 10 సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపేందుకు ఈ యొక్క సభను ఏర్పాటు చేశారు. అదేవిధంగా మొట్టమొదటిసారిగా తాను పదవి బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా తన సొంత జిల్లాకు వస్తున్న సందర్భంగా ఈ యొక్క ఏర్పాట్లు ఏర్పాటు చేయడం జరిగింది. మహేష్ కుమార్ గౌడ్తో పాటు ఏదైతే రాష్ట్ర మంత్రులు ఉన్నారో, రాష్ట్ర మంత్రుల పర్యటన కూడా ఏర్పాటు చేశారు. నిజామాబాద్ నగరంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించిన ప్రారంభోత్సవాల కార్యక్రమంలో రాష్ట్ర వైద్య శాఖ ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ వచ్చి పాల్గొనున్నారు ఈ కార్యక్రమాల్లో. అదేవిధంగా ఆర్టీసీ సంబంధించిన అంశాలు చూసినట్లయితే ప్రత్యేకంగా 13 ఎలక్ట్రికల్ బస్సులు, ఆర్టీసీ బస్సులను తీసుకొచ్చారు నిజామాబాద్ జిల్లాకి. మొట్టమొదటిసారిగా ఈ యొక్క ఆర్టీసీ బస్సులు ఏవైతే ఉన్నాయో, ఆర్టీసీ బస్సుల ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు ప్రారంభించనున్నారు. ఇతర మంత్రులు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఇప్పటికే నిజామాబాద్ శివార్ ప్రాంతం నుండి మొత్తము మైదానం వరకు కంప్లీట్గా భారీ ఎత్తున ఫ్లెక్సీలు అవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వారం రోజుల నుండి కాంగ్రెస్ శ్రేణులు ఆయా నియోజకవర్గాల ఇన్ఛార్జీల ఆధ్వర్యంలో ఈ సభను విజయవంతం చేసేందుకు, మీటింగ్ విజయవంతం చేసే విధంగా, కార్యకర్తలను తరలించే విధంగా భారీ ఎత్తున ఏర్పాట్లు అనేటివి నిర్వహిస్తూ ఉన్నారు. కార్యకర్తలు ఈ సమావేశానికి హాజరయ్యే విధంగా సభా ప్రాంగణం ఏర్పాటు చేస్తూ ఉన్నారు. మనం చూస్తూ ఉన్నాము నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గానికి ఇక్కడ కాంగ్రెస్ కేడర్ లేనందున సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు కేశవేణు, అదేవిధంగా మహేష్ కుమార్ గౌడ్, తర్వాత షబ్బీర్ అలీ ఇక్కడ ప్రాతినిధ్యం ఉన్నారు. కాబట్టి సుదర్శన్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాలు ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. భారీ ఎత్తున క్యాడర్ను సమాయత్తం చేసేందుకు వాళ్ళు ఇప్పటికే పలు రకాల మీటింగ్లు నిర్వహించారు. అదేవిధంగా అటు బోధన్ నియోజకవర్గంలో స్థానిక బోధన్ ఎమ్మెల్యే సీనియర్ నాయకులు, రాష్ట్ర మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి ఆధ్వర్యంలో అక్కడ బోధన్ నియోజకవర్గంలో నుండి భారీ ఎత్తున జన సమీకరణ చేసేందుకు ఆయా మండలాల వారీగా
ఇప్పటికే పలు సమావేశాలు నిర్వహించడం జరిగింది. క్యాడర్ అంతా కూడా ఆ యొక్క కాంగ్రెస్ శ్రేణులను తరలించే విధంగా ఏర్పాట్లు అనేటివి చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇటు ఆర్మూర్ నియోజకవర్గంలో ఆర్మూర్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఏదైతే వినయ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఆ యొక్క నియోజకవర్గంలోని మాక్లూరు నందిపేటు ఆర్మూర్ నియోజకవర్గ మండలాల్లో ఇప్పటికే ఆయా స్థానిక నాయకులతో కలిసి సమావేశాలు నిర్వహించేసి సభను విజయవంతం చేసే విధంగా క్యాడర్ తరలించాలని చెప్పేసి వాళ్ళందరూ కూడా ఏర్పాట్లు చేశారు. అటు బాల్కొండ నియోజకవర్గం చూసినట్లయితే బాల్కొండ నియోజకవర్గం ఇన్ఛార్జ్ సునీల్ రెడ్డి ఆధ్వర్యంలో ఆ యొక్క నియోజకవర్గంలోని బాల్కొండ, మెండోరా, పోచంపాడు, అదేవిధంగా ఇటు కమ్మర్పల్లి, వేల్పూర్, భీమ్గల్, మోర్తాడు, ఎర్గట్ల ఈ మండలాలకు సంబంధించిన నాయకులను కాంగ్రెస్ క్యాడర్ను తరలించేందుకు భారీ ఎత్తున అక్కడ బాల్కొండ ఇన్ఛార్జు సునీల్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ యొక్క ఏర్పాట్లన్నిటి నిర్వహిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇటు నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో చూసినట్లయితే రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాట్లు అనేటివి భారీ ఎత్తున చేస్తూ ఉన్నారు. రూరల్ ఎమ్మెల్యే ఇప్పటికే ఆయన నియోజకవర్గంలోని ఉన్న సిరికొండ, దర్పల్లి, ఇందల్వాయి, డిచ్పల్లి, జక్రాన్పల్లి, నిజామాబాద్ రూరల్ ఈ మండలాల్లో ఏర్పాట్లు అనేటివి చేసేందుకు ఆయా నియోజకవర్గం సంబంధించిన మండల నాయకులతో కలిసి పలు సమావేశాలు నిర్వహించారు. వాళ్ళకు ఆదేశాలు కూడా జారీ చేశారు. రూరల్ నియోజకవర్గంలో ఇటీవల నూతనంగా ఎంపికైన మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి ఆధ్వర్యంలో ఆయా మండలాలకు సంబంధించిన కాంగ్రెస్ క్యాడర్ తరలించేందుకు భారీ ఎత్తున జన సమీకరణ చేయాలని చెప్పేసి వాళ్ళందరూ కూడా ఏర్పాట్లు చేశారు. భారీ ఎత్తున ఈ ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేశారు. ఎవరికి వారు నాయకులు అందరూ కూడా ఈ ఫ్లెక్సీలు రౌండ్ ఫ్లెక్సీలు అనేటివి ఏర్పాటు చేయడం జరిగింది. మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ నిజామాబాద్ నగరం అంతా కూడా పూర్తిగా ఫ్లెక్సిమయమైంది. ఇప్పుడు కలెక్టర్ గ్రౌండ్లో కూడా ఈ యొక్క ఏర్పాట్లు చేశారు. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం కట్అవుట్లు కూడా ఏర్పాటు చేశారు. మహేష్ కుమార్ గారు క్లాస్మేట్స్, అదేవిధంగా స్నేహితులు, బంధువులు ఈ రకంగా భారీ కట్అవుట్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము బ్లూమింగ్ బర్డ్ సంబంధించిన చైర్మన్ చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ యొక్క కట్అవుట్ ఏర్పాటు చేశారు. అక్కడ మనం చూస్తూ ఉన్నాము ఈ కలెక్టర్ మైదానం మొత్తం కూడా ఏర్పాట్లు భారీ ఎత్తున చేశారు. ఇదంతా కూడా కలెక్టర్ మైదానం విజువల్స్. ఎక్కడికక్కడ బ్యారికేడ్లు ఏర్పాటు చేసేసి సపరేట్గా క్యాబిన్లు ఏర్పాటు చేశారు. మనం చూస్తున్నాం విజువల్స్లో జన సమీకరణ చేసేందుకు ఆయా క్యాడరు నియోజకవర్గాల వారిగా ఇప్పటికే విస్తృత స్థాయి సమావేశాలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఇక్కడ మారా గంగారెడ్డి తెలంగాణ రాష్ట్ర మార్క్ఫెడ్ చైర్మన్ ఆధ్వర్యంలో ఈ యొక్క ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. ఇట్లా రౌండ్ ఫ్లెక్సీలు అన్నీ కూడా నిజామాబాద్ నగరం అంతా కూడా ఆయా కాంగ్రెస్ నాయకులు శ్రేణులు అందరూ కూడా ఏర్పాటు చేసి మహేష్ కుమార్ గౌడ్కు స్వాగతం పలుకుతూ ఈ యొక్క ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. నిజామాబాద్ నగరం అంతా కూడా కాంగ్రెస్ మయమైపోయింది. ఇది కలెక్టర్ మైదానంలో మనం చూస్తూ ఉన్నాము. బయట ఒకసారి మనం చూసినట్లయితే కలెక్టర్ మైదానం బయట ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఇదన్నీ కూడా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. మహేష్ కుమార్ గౌడ్కు స్వాగతం అంటూ విజయోత్సవ సభ నిర్వహిస్తున్నట్లు ఇక్కడ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఈ కోర్ట్ జంక్షన్ వద్ద ఉన్న కలెక్టర్ మైదానం ఇది. మైదానం అంతా కూడా పూర్తిగా ఫ్లెక్సీల మయంతో నిండిపోయింది. మనం చూస్తున్నాం విజువల్స్లో ఈ డివైడర్లకు కూడా కంప్లీట్గా వాల్ పోస్టర్లను అతికించారు. మనం చూస్తూ ఉన్నాము మైనార్టీ నాయకులు జావేద్ అక్రమ్ ఆధ్వర్యంలో ఇతర నాయకులు అందరూ కూడా ఈ యొక్క ఫ్లెక్సీలు ఇవన్నీ కూడా ఏర్పాటు చేశారు. నిజామాబాద్ నగరంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహం పెరిగిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 10 సంవత్సరాల అనంతరం వాళ్ళందరూ కూడా పార్టీ వదలకుండా
పార్టీని పట్టుకొని పనిచేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం అశోక బిల్డర్స్ వాళ్ళు స్వాగత ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. అశోక్ రెడ్డి, తిరుపతి రెడ్డి వాళ్ళు ఫ్లెక్సీలో హాస్పిటల్స్, ఎమ్మెల్సీ మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత, ఇతర నాయకులు కేశవేణు, ఇతర నాయకులందరూ కూడా భారీ ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. మనం చూస్తూ ఉన్నాము ఈ కలెక్టర్ మైదానం చుట్టూ కూడా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి ఉన్నాయి. సరౌండింగ్ అంతా కూడా నిజామాబాద్ నగరం అంతా కూడా పూర్తిగా కాంగ్రెస్ జెండాలతో కనిపిస్తూ ఉంది. చౌరస్తాలు అన్నీ కూడా ఈ రకంగా కాంగ్రెస్ జెండాలతోని పూర్తిగా కట్టేసి స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేశారు. మనం చూస్తున్నాం విజువల్స్లో ఈ రకంగా మనం చూస్తూ ఉన్నాం కోర్టు వద్ద ఇక్కడ సత్యనారాయణ గౌడ్కు సంబంధించిన ఇతర నాయకులు వీళ్ళందరూ కూడా ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తూ ఉన్నాయి కంప్లీట్గా. మధ్యాహ్నము తాను ఏదైతే నిజామాబాద్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొనేందుకు మహేష్ కుమార్ గౌడ్ హైదరాబాద్ నుండి 10 గంటలకు బయలుదేరేసి తాను మేడ్చల్ నియోజకవర్గము, నర్సాపూర్ నియోజకవర్గము, అదేవిధంగా మెదక్ నియోజకవర్గము, కామారెడ్డి నియోజకవర్గాలు, డిచ్చిపల్లి నియోజకవర్గాలు ఈ రకంగా హైవే మీదుగా తాను రావడం జరుగుతుంది. హైవే మీదుగా భారీ ఎత్తున సుమారుగా 3,000 నుంచి 5,000 వరకు కార్లు ఆ యొక్క కాన్వాయ్లో పాల్గొనే విధంగా కాంగ్రెస్ శ్రేణులు ఏర్పాటు చేశారు. భారీ ఎత్తున కాన్వాయ్ వచ్చే సమయంలో హైవే అంతా కూడా ట్రాఫిక్ నిబంధనలు ఏర్పాటు చేశారు ట్రాఫిక్ పోలీసులు. నిజామాబాద్ నగరంలో ముఖ్యంగా తాను డిచ్చిపల్లి ఇందలోయ టోల్గేట్ వద్దకు రాగానే రూరల్ నియోజకవర్గం ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి ఆధ్వర్యంలో భారీ ఎత్తున అక్కడ ఘన స్వాగతం పలుకుతారు. అక్కడ నుంచి ఊరేగింపుగా తీసుకువచ్చేసి మాదనగర్లో ఉన్న సాయిబాబా టెంపుల్లో తను పూజ చేసిన తర్వాత ఆ పూజ అనంతరం అక్కడ నుంచి ఊరేగింపుగా నిజామాబాద్కు కలెక్టర్ మైదానంకు చేరుకుంటుంది. రౌండ్గా తిరిగేసి వచ్చేసి ఈ మైదానంలో భారీ బహిరంగ సభ అనంతరం మళ్ళీ సాయంత్రం క్యాడర్తో ముచ్చటించిన తర్వాత రేపు తిరిగి మహేష్ కుమార్ గౌడ్ హైదరాబాద్ వెళ్ళడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లాలకు సంబంధించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, అదేవిధంగా మాజీ ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటున్నారు. మంత్రులు కూడా పాల్గొంటున్నారు. మంత్రులు ఇతర కార్యక్రమాల్లో కూడా పాల్గొంటున్నారు. రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజ నరసింహ నేరుగా హైదరాబాద్ నుంచి 12 గంటలకు హెలికాప్టర్లో బయలుదేరి 1 గంటకు కలెక్టరేట్లో దిగేసి తాను వైద్య ఆరోగ్య సంబంధించిన అంశాలు చూసుకున్న తర్వాత ఇక్కడ పాల్గొని మళ్ళీ తిరిగి 5 గంటలకు హైదరాబాద్ బయలుదేరి వెళ్ళనున్నారు. ఇది ఇప్పటివరకు ఉన్న సమాచారం. ఇప్పటికప్పుడు మీకు తాజా సమాచారం అందించేందుకు సిద్ధంగా ఉన్నాం. చూస్తూనే ఉండండి మీ కేసీస్. కెమెరా పర్సన్ నాగరాజ్తో శ్రీనివాస్, కేసీక్స్ న్యూస్, నిజామాబాద్. గుడ్ మార్నింగ్. పేపర్లో ఇచ్చినటువంటి వార్తలను చూద్దాం. ముందుగా ఈనాడు ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు చూసుకున్నట్లయితే, ముసుగు రాజకీయాలతో కేటీఆర్ హరీష్ మూసిని అడ్డు పెట్టుకొని ఎన్నాళ్ళు గడుపుతారు అంటూ వార్త ఇచ్చారు. పామౌస్లను కాపాడుకునేందుకే భరాసా ఆందోళనలు చేపడుతుంది. ఆ పార్టీకి ₹1,500 కోట్లున్నాయి. ₹500 కోట్లు పేదలకు ఇవ్వచ్చుగా. ఈటాల ప్రధాని వద్దకు వెళ్ళి ₹25,000 కోట్లు అడుగుదాం పదండి అంటూ వార్తిచ్చారు. ఫ్యామిలీ డిజిటల్ కార్డు పైలట్ ప్రాజెక్ట్ ప్రారంభం సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడారట. 48 గంటల్లోపే రైతుల ఖాతాలో ధాన్యం డబ్బులు తాలు తరుగు తేమ అంటూ మోసం చేసే క్రిమినల్ చర్యలు తీసుకోండి. కలెక్టర్లతో వీసీలో సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. పేదల ఇల్లు కురిసే ప్రభుత్వం కూలుతుంది. డ్రైనేజీ సమస్య పరిష్కరించకుండా మూసీ సుందరి కన్నా అనాలోచితం అంటూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఇసుక అక్రమ రవాణా కట్టడిలో వైఫల్యం. 3 సీఐలు 13 మంది ఎస్ఐలపై వేటు పడింది. మేడిగడ్డపై వేగం పెంచిన విజిలెన్స్. 5 నుంచి 11 వరకు 9 మంది ఇంజనీర్లు విచారణ. నిపుణుల కమిటీ నిర్ణయం తర్వాతే ఫలితాలు విడుదల. గ్రూప్ 1 హైకోర్టులో టీజీపీఎస్సీ వాదన. నేటి నుంచి కన్వీనర్ కోట వైద్య సీట్లకు వెబ్ ఆప్షన్లు ప్రారంభించనున్నారు. దానికి సంబంధించిన వివరాలు ఇచ్చారు. వైభవపేతంగా అంకురార్పణ. శ్రీవారి బ్రహ్మోత్సవాలకు శ్రీకారం. తిరుమల క్షేత్రం పుష్పశోభితం అని చెప్పేసి ఆ అంశాన్ని ఇచ్చారు. గోవాకు కొత్త రైలు ప్రతి బుధు శుక్రవారాలు సికింద్రాబాద్ నుంచి వెళ్లనుందట.
మరో 2 IIITలు బాసర ఆర్చి యూకేటీకి అనుబంధంగా ప్రాంగణాలు ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారట. ఇంజనీరింగ్తో పాటు మల్టీ డిసిప్లినరీ కోర్సులు సర్కార్కు సాంకేతిక విద్యాశాఖ ప్రతిపాదన ఇచ్చిందట. 2 బాలికలపై 5 యువకులు అత్యాచారం, పునర్వాస కేంద్రం నుంచి పారిపోయిన 2 బాలికలపై 5 యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. సైదాబాద్ పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయంటూ ఆ వివరాలన్నీ పూర్తిగా ఇవ్వడం జరిగింది. వీనాలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే మరికొన్ని వార్తలు చూస్తే, చలానా తీయాల్సిందే, దారం కట్టాల్సిందే, 10వ తరగతి పరీక్షలంటే విద్యార్థులకు తిప్పలు, ఫీజులు చెల్లింపులకు చలానాలు తీయాల్సిందే, కాలానుగుణంగా మారని ఎస్ఎస్సి బోర్డు, 1,67,33,584 అని చెప్పేసి రాష్ట్రంలో మొత్తం గ్రామీణ ఓటర్ల సంఖ్య ఇది. 2019తో పోలిస్తే 30.16 లక్షల మంది పెరిగారట. పురుషుల కంటే మహిళలే ఎక్కువగా ఉన్నారు. గ్రామ పంచాయతీల్లోని ఓటర్లు జాబితా విడుదల చేశారట. దుర్గమ్మకు ₹2.50 కోట్ల వజ్రాభరణాలు. విజయవాడ ఇంద్రకిలాద్రిపై కొలువైన దుర్గమ్మకు భక్తులు గురువారం ₹2.50 కోట్ల విలువైన వజ్రాభరణాలు సమర్పించారట. 42 లక్షల మందికి రుణమాఫీ చేస్తాం, 20 లక్షల మందికి ఇంకా చేయాల్సి ఉంది. సాయం అందిన రైతు సంఖ్య 27.37 లక్షలు. అన్నదాతలను గందరగోళ పరుస్తున్న భాజపా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడారు. ఓకే, డిజిటల్ అరెస్ట్ పేరిట ₹10.61 కోట్లు స్వాహా చేశారు. బెదిరించి భయపెట్టి వృద్ధ దంపతులను దోచిన సైబర్ నేరగాళ్లు పోలీసుల వేషాధారణలో వీడియో కాల్లోనే విచారణ చేశారు. బ్యాంకుల్లో దాచుకున్న సొమ్ములు లాగేసుకున్న మూట అని చెప్పేసి ఆ అంశాన్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. 2030 నాటికి 20,000 మెగావాట్ల గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి లక్ష్యం అని చెప్పేసి జపాన్ పర్యటనలో ఉప ముఖ్యమంత్రి బట్టి మాట్లాడారు. లాసెట్ చివరి విడత సీట్లు కేటాయింపు. లాసెట్ చివరి విడత కౌన్సిలింగ్ సీట్లను గురువారం అభ్యర్థులకు కేటాయించారు. ఎల్ఆర్ఎస్ ఎప్పటికో, మొత్తం దరఖాస్తులు 25.67 లక్షలు, ఆమోదించినవి 70,000లోపే. పలు జిల్లాల్లో వేగం పుంజుకొని దరఖాస్తుల పరిశీలన, కలెక్టర్ తీరుపై రెవెన్యూ శాఖ మంత్రి సీరియస్ అయ్యారు. గాంధీ భవన్లో మంత్రులతో ముఖాముఖి, రేపటికి వాయిదా వేశారు. మరో 3 మార్కెట్ యార్డులకు పలక వర్గాలు, వాస్తవ నష్టం ఎంత నిగ్గు తెలిసే పనిలో వాణిజ్య పనుల శాఖ. 17 సంస్థల లావాదేవీల తనిఖీకు నిర్ణయం. డేటా తారుమారుతో ₹1,200 కోట్లకు పైగా నష్టం వాటిల్లినట్లు అప్పట్లో పోలీసులకు ఫిర్యాదు చేశారట. ప్రభుత్వ కార్యాలయాల్లో బతుకమ్మ సంబరాలు నిర్వహించాలని మహిళా ఉద్యోగులకు టీజీఓ మహిళా అధ్యక్షురాలు దీపారెడ్డి పిలుపునిచ్చారు. డిఎస్సి ధృవపత్రాలు పరిశీలన 5 లోపు పూర్తి చేయండి, కలెక్టర్లకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. రాష్ట్రంలో నేడు రేపు మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి చెప్తున్నారు. వెంటనే పదోన్నతులు కల్పించాలి, విద్యాశాఖ ముఖ్య కార్యదర్శికి టీఎంఎస్టీఏ వినతి చేసింది. ఇవి నాలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే సాక్షిలో ఇచ్చినటువంటి వార్తలను చూద్దాం. మంత్రి గారు ఇదేం తీరు, అక్కినేని కుటుంబంపై మంత్రి సురేఖ వ్యాఖ్యల్ని తప్పుపట్టిన సినీ పరిశ్రమ. నాగార్జున ఫ్యామిలీ సమంతకు చిరంజీవి, వెంకటేష్, మహేష్ బాబు తదితరులు బాసట. సామాజిక మాధ్యమ వేదికలో ఎక్స్ ఇన్స్టాగ్రామ్లో పోస్టులు పెట్టారు. సమస్యలు సద్దుమణిగింది, సమయమానం పాటించాలన్న టీపీసీసీ చీఫ్, కేటీఆర్కు వ్యతిరేకంగా మహిళా కాంగ్రెస్ ధర్నా, సురేఖపై పోలీసులకు బీఆర్ఎస్ మహిళా కార్పొరేటర్లు ఫిర్యాదు. ఇంత జరుగుతున్నా స్పందించని సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారు. ఫామ్ హౌస్ల కోసమే మూసి ముసుగు. కేటీఆర్ ఆరిష్ స్థాపిత అక్రమ నిర్మాణాలను కూల్చాలో వద్దో వారే చెప్పాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ ₹1,500 కోట్లు నిధులు వచ్చి మూసి బాధితులకు ₹500 కోట్లు పంచాలని ఇతవు. ఈటల బీజేపీలో చేరిన 10 ఏళ్లు బీఆర్ఎస్లో ఉన్నందున ఇంకా ఆ కంపు పోలేదని చెప్పేసి చురకలు చేశారట. ఫ్యామిలీ డిజిటల్ కార్డ్ ఫైలర్ ప్రాజెక్ట్ ప్రారంభోత్సవంలో బీఆర్ఎస్ నేతలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. అక్రమ నిర్మాణాలపై వేటు పడకుండా మూసి నిర్వాసితులను కవచంగా వాడుకుంటున్నారని ధ్వజం. సన్నాలో గోల్మాల్ జరిగితే కలెక్టర్లే బాధ్యులు అని చెప్పేసి సన్నవర్లకు క్వింటాల్కు ₹500 బోనస్ ఈ సీజన్ నుంచే ఇవ్వనున్నారట. ప్రతిరోజు కలెక్టర్లు 2 గంటల పాటు ధాన్యం సేకరణపై దృష్టి పెట్టాలి. జిల్లా కలెక్టర్లు ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్లో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. మూసి మురికి అంతా వారి నోట్లోనే, ఇక శుద్ధి ఎందుకు, 1,50,000 కోట్లు ఖర్చు ఎందుకు అంటూ కేటీఆర్ తెలిపారు. చంద్రబాబు స్నేహితుడు ఈశ్వరన్కు జైలు శిక్ష. సింగపూర్ రవాణా మంత్రిగా ఉండగా అవినీతికి పాల్పడినట్లు నిర్ధారణ అయింది. అమరావతి భూ దోపిడీలో బాబు పార్ట్నర్ ఈశ్వరన్, స్టార్టప్ ఏరియా పేట రియల్ ఎస్టేట్ లావాదేవీలు, నాడు ఏకంగా సింగపూర్ ప్రభుత్వంతో ఒప్పందం అంటూ బురడి.
పేదల ఇల్లు కూలిస్తే ప్రభుత్వం కూలుతుంది, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. బుల్డోజర్లు దింపే అధికారం ప్రభుత్వానికి లేదు అంటూ సర్కార్ని స్తంభింపజేస్తామనే అంశాన్ని ఇచ్చారు. సింగిల్ జడ్జి తీర్పుపై స్టేకు నిరాకరణ, ముందస్తు చర్యలకు ఆదేశిస్తే ఇక్కడ ఆశ్రయించండి అంటూ హైకోర్టు తెలిపింది. స్పీకర్ కార్యదర్శికి స్వేచ్ఛ ఇచ్చిన సీజే ధర్మాసనం అనర్హత పిటిషన్ల కేసులో ప్రతివాదులకు నోటీసులు ఇచ్చింది. గ్రామీణ ఓటర్లు 1,67,33,584 వార్డుల వారీగా ఓటర్ల తుది జాబితాను ప్రచురించిన రాష్ట్ర ఎన్నికల సంఘం నల్గొండ జిల్లా టాప్ మెడ్చల్ లాస్ట్ అట. బిరుడ్పై భీంకర దాడి, ఎజబొల్లా పౌర విభాగం సభ్యులు సహా 9 మంది మృతి, దక్షిణ లెబనాన్ వద్ద కొనసాగుతున్న పరస్పర దాడులు. అటు డోమో ఇటు పతాహో, ఇజ్రాయెల్ ఇరాన్ అస్త్రశాస్త్రాలను చెప్పేస్తే అంశాన్నిచ్చారు. గిరిజనుల ఆరోగ్యంపై ఫోకస్, అటవీ ప్రాంతాల్లోని గిరిజనుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, ఐటీడీఏల పరిధిలో ఉన్న ఆసుపత్రిలో అన్ని సౌకర్యాలు కల్పించాలని చెప్పేసి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ ఆదేశించారు. మండలిలో ప్రభుత్వ విప్గా పట్టణం మహేందర్ రెడ్డి, కేటీఆర్ అరెస్టులపై కేసు, ట్రైబల్ వార్సిటీలో చేరేందుకు అనాసక్తి. అలాగే సాక్షిలో మరికొన్ని వార్తలు చూస్తే, జైల్లో కుల వివక్ష వద్దు, కుల ఆధారంగా ఖైదీలపై వివక్ష చూపడడం తగదని సుప్రీం తేల్చి చెప్పింది. ఖైదీలందరినీ సమానంగా చూడాలని ఆదేశించింది. ఆహార భద్రతకు మరింత ఊతం, సుస్థిర వ్యవసాయం ఆహార భద్రతకు ప్రోత్సాహమే లక్ష్యంగా 2 పథకాలకు కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. యువత కోసం ఇంటర్న్షిప్, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంతో కేంద్రం ఇంటర్న్షిప్ పథకాన్ని తెచ్చింది. 80 రూపాయలు 66,000 ఇవ్వనుంది. లడ్డుపై విచారణ నేటికి వాయిదా, తిరుమల లడ్డు తయారీ ఆరోపణలపై కోర్టు పర్యవేక్షణలో విచారణ జరిపించాలని, పిటిషన్లపై సుప్రీం నేడు విచారణ చేపట్టనుందట. బోణి బాగుండాలి మహిళల T20 ప్రపంచకప్లో నేడు కివీస్తో భారత్ తొలి మ్యాచ్ జరగనుంది అంశాన్ని ఇచ్చారు. అలాగే ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి వార్తల్లో చూద్దాం. పేదలను కవచంగా వాడుకుంటున్నారు, ఫామ్ హౌస్లు కూలుతాయన్న భయంతోనే వెనుకడుగు వేసేదే లేదు, వైవాహిక అత్యాచారం నేరం కాదు, భార్య అనుమతి లేకుండా జరిపే శృంగారాన్ని క్రిమినల్ చర్యగా పరిగణించలేం, నేరంగా గుర్తేస్తే వివాహ వ్యవస్థపై తీవ్ర ప్రభావం, వైవాహిక అత్యాచారంపై ఇతర చట్టాల ప్రకారం కేసులు పెట్టచ్చు అంటూ సుప్రీంకోర్టులో కేంద్రం తెలిపింది. 100,00,000,000 వ్యవసాయం, 2 సాగు పథకాలకు కేంద్రం ఆమోదం తెలిపింది. పీఎం రాష్ట్రీయ కృషి వికాస్, కృషోన్నతి అని వ్యవసాయ స్కీమ్లు, వీటి కిందికి వంట నూనెలో స్వయం సమృద్ధి సాధనకు ₹10,000 కోట్లతో మిషన్ ఏర్పాట్లు, రైల్వే ఉద్యోగులకు 78 రోజులు బోనస్, మరాఠీ బెంగాలీ అస్సామీ పాలి ప్రకృతి భాషలకు ప్రాచీన హోదా, కేంద్ర కేబినెట్ నిర్ణయాలు తీసుకుంది. విఆర్కు 3 సీఐలు, 13 మంది ఎస్ఐలు, ఇసుక రవాణా కట్టడిలో అలసత్వం, మల్టీజోన్ 2 పరిధిలోని 9 జిల్లాల అధికారులపై ఐజీ చర్యలు, నిఘా విభాగం నివేదిక ప్రకారం అని చెప్పేసి చెప్తున్నారు. సురేఖపై నాగార్జున పరువు నష్టం, క్రిమినల్ చర్య తీసుకోవాలని కోర్టులో దావా వేశారు. సురేఖ వ్యాఖ్యలపై పలువురు సినీ ప్రముఖులు ఆగ్రహం వ్యక్తం చేశారట. సురేఖపై ట్రోలింగ్, కేటీఆర్ హరీష్ మీద సైబర్ క్రైమ్ కేసు, ఎమ్మెల్యేల అనర్హత కేసు అసెంబ్లీ కార్యదర్శికి హైకోర్టులో స్వల్ప ఊరట లభించిందట. రాష్ట్రంలో డీజేల మోత బంద్ అని చెప్పేసి వార్తించారు. వేడుకలు, ర్యాలీలో డీజే వాడకంపై నిషేధాన్ని విధించారు. ప్రభుత్వానికి పోలీస్ శాఖ ప్రతిపాదన ఇచ్చింది. ప్రభుత్వ స్కూల్ విద్యార్థులకు రాగి జావ వారంలో 3 రోజుల పాటు సర్కార్ ఆదేశాలు జారీ చేసింది. పేదల ఇల్లు జోలికొస్తే సర్కారు కూలుతుంది అంటూ డ్రైనేజ్ వ్యవస్థకు ప్రత్యామ్నాయం చూపండి, అది లేకుండా మూసీ సుందరి కన్నా బుల్డోజర్లు తింపితే బీజేపీ చూస్తూ ఊరుకోదు అంటూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారట. ఇవి ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే నమస్తే తెలంగాణలో ఇచ్చినటువంటి వార్తలను చూద్దాం. సురేఖపై టాలీవుడ్ ఆగ్రహం వ్యక్తం చేసింది. మంత్రిపై నాగార్జున పరువు నష్టం దావా వేశారు. అయినా మంత్రి మారలేదు, మరోసారి మంత్రి సురేఖ అనుచిత వ్యాఖ్యలు, తప్పైందంటూ ఉదయం మాటలు, వెనక్కి అంతలోనే చైతన్య సమంతపై మళ్ళీ అవే వ్యాఖ్యలు, కోపం వచ్చింది మాట్లాడినా అంటూ సమర్థింపు. మీ రాజకీయ మైలేజ్ కోసం నా పేరును వాడద్దు అంటూ బాధ్యతయుతమైన స్థానంలో ఉన్న ఓ మహిళ మరో మహిళపై వ్యాఖ్యలు చేయడం ఎంతగానో బాధించింది. మేమంతా మౌనంగా ఉండటాన్ని బలహీనంతగా భావిస్తున్నారు, నాకు ఎలాంటి రాజకీయ సంబంధాలు లేవు, మీ రాజకీయ మైలేజ్ కోసం నా పేరును ఉపయోగించవద్దు, కళాకారులను రాజకీయ వికృత క్రీడల్లో భాగం చేయొద్దు, సంచలనల కోసం వారిపై కల్పిత కథనాలను సృష్టించవద్దు అంటూ రకుల్ ప్రీతి సింగ్ తెలిపింది. సీనియర్ జర్నలిస్ట్ చిలక ప్రవీణ్పై దాడి జరిగిందట.
ప్రగతి భవన్ కు కూతవేటు దూరంలో ఘటన, ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు ప్రసారం చేయొద్దని దుండగులు అల్టిమేటం చేశారట. దవకానలో ప్రవీణ్ ను పరామర్శించిన మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఆజార్ కు ఈడీ నోటీసులు, హెచ్సిఏ అక్రమాలపై విచారణ, పోలీస్ కేసులు, ఏసీబీ ఎఫ్ఐఆర్ల ఆధారంగా ఈసీఆర్ అని చెప్పేసి ఆంశాన్నిచ్చారు. రైల్వే ఉద్యోగులకు 78 రోజుల బోనస్, 5 భాషలకు ప్రాచీన హోదా, కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. 63,246 కోట్లతో చెన్నై మెట్రో ఫేజ్ 2కు ఆమోదం తెలిపింది. జైల్ గ్రూప్ 4 ఫలితాలు ఇవ్వండి, టీజీపీఎస్సీ గాంధీ భవన్ ముట్టడి, దసరాలోపే భర్తీ చేయాలని చెప్పేసి అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. ఇవి నమస్తే తెలంగాణలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే పేపర్లో ఇచ్చినటువంటి జిల్లా వార్తలను చూద్దాం. అధిక శబ్దం ఆరోగ్యానికి హానికరం, డీజేల నుంచి వెలువడే శబ్దం ఆరోగ్యానికి హానికరమని నిజామాబాద్ ఏసీపీ రాజ వెంకట్ రెడ్డి అన్నారు. నగరంలోని కొత్త అంబేద్కర్ భవన్లో గురువారం సౌండ్ సిస్టమ్ అద్దెకిచ్చేవారు, విక్రయించే వారికి కౌన్సిలింగ్ ని నిర్వహించారట. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలం నగర ప్రజలు గురువారం అటుకుల బతుకమ్మను భక్తితో పూజించారట. బాక్సర్ నిఖత్ కు డిఎస్సి కొలువు, ఎల్బీ స్టేడియంలో సీఎం కప్ పోటీలను గురువారం సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా బాక్సింగ్లో రాణిస్తున్న నిక్క చెరినాను రాష్ట్ర ప్రభుత్వం డిఎస్సిగా నియమించి బాధ్యతలు అప్పగించేదే. ఆమె సీఎంతో కలిసి పోలీసు యూనిఫామ్లో ఫోటో దిగారట. పాము కాటుతో రుద్రాలు మృతి చెందిన ఘటన బోధన పరిధిలో చోటు చేసుకుంది, దానికి సంబంధించిన వివరాలు ఇచ్చారు. ఇవి ఈనాడు ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే సాక్షిలో ఇచ్చినటువంటి వార్తలను చూద్దాం. సాధువుల భూములపై భూ రాబందులు, స్వాహా చేసేందుకు నకిలీ ట్రస్ట్ సృష్టించిన గనులు, వివాదాస్పందం చేసి కోర్టు, అధికారులను తప్పుదోవ పట్టిస్తున్న వైన్యం, 2 దశాబ్దాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు భక్తులు. దేవి నమస్తుతే, దేవి శరణవరాత్రి ఉత్సవాలు గురువారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ప్రత్యేకంగా అలంకరించిన మండపాల్లో అమ్మవారు కొలువుదీరారు. ఆలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. 9 రోజుల పాటు కొనసాగుతున్న ఉత్సవాలను భక్తి శ్రద్ధలతో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. పెద్ద సంఖ్యలో భక్తులు దీక్ష తీసుకున్నారు. వన్యప్రాణి వారోత్సవాలు ప్రారంభం, ఈ నెల 9 వరకు నిర్వహించనుంది అటవీశాఖ. ప్రజలకు విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు, డొంకేశ్వర్కు సంబంధించిన వార్త ఇచ్చారు. అలాగే స్వచ్ఛత జీవన విధానం కావాలి, రైల్వే ADFO సల్వన్ సంఘ తెలిపారు. ధాన్యం సేకరణకు విస్తృత ఏర్పాటు చేస్తున్నారు. రైతులను మోసగిస్తే క్రిమినల్ కేసులు అంటూ ఫిర్యాదుల స్వీకరణకు కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు. ఫ్యామిలీ డిజిటల్ కార్డు సర్వే శురువైపోయింది. నేడు పిసిసి చీఫ్ సన్మాన సభ, 8 మంది మంత్రులు రాక బోర్గంపి నుంచి పాత కలెక్టర్ వరకు ర్యాలీ, కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున తరలి రావాలి, విలేకరుల సమావేశంలో డిసిసి అధ్యక్షుడు మాలాల మోహన్ రెడ్డి తెలిపారు. నైపుణ్యాభివృద్ధికే డ్యూటీ మీట్ అంటూ వార్తిచ్చారు. నేటి నుంచి రోళ్లపైకి ఎలక్ట్రిక్ బస్సులు రానున్నాయి. నిజామాబాద్కు చేరుకున్న 13 బస్సులు ఛార్జింగ్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు ప్రారంభించనున్న రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. రైతుల అభ్యున్నతే ప్రభుత్వ ధ్యేయం, గేటు వద్ద నిలిచిన గూడ్స్ ఈ నెల 5లోగా సర్టిఫికేట్ వెరిఫికేషన్కు రావాలి. జిల్లాలో డీజేలు నిషేధం, ప్రారంభమైన ఓపెన్ స్కూల్ పరీక్షలు. నేడు జిల్లాకు రానున్న మంత్రి దామోదర్, రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ జిల్లాకు శుక్రవారం రానున్నారు. బేగంపేట నుంచి మధ్యాహ్నం 12:15 హెలికాప్టర్ ద్వారా బయలుదేరి 1 గంటకు జిల్లాకు చేరుకోనున్నారు. జిల్లాలో చేపట్టిన పలు కార్యక్రమాలు అనంతరం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో బేగంపేటకు చేరుకుంటారు. నీటి విడుదల నిలిపివేత, ఎస్ఆర్ఎస్పీ నుంచి వరద కాలువ ద్వారా నీటి విడుదలను ప్రాజెక్టు అధికారులు నిలిపివేశారట. క్రైమ్ కార్నర్ వార్తలు చూసుకుంటే యువకుడు అదృశ్యమైన ఘటన నగరంలోని పవన్ నగర్కు సంబంధించిన వార్త ఇచ్చారు. 11 మందిపై కేసు నమోదు చేశారు మోపాల్లో. ఆగి ఉన్న లారీని ఢీకొని ఒకరు మృతి చెందారు మాక్లూలో. ప్రేమ జంటకు వేధింపులు నవ్విపేట్ సంబంధించిన వార్తను ఇచ్చారు. అలాగే ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి జిల్లా వార్తలను చూద్దాం. నేడు జిల్లాకు పిసిసి అధ్యక్షుడి రాక, ఇందలవాయి నుంచి నిజామాబాద్ వరకు పార్టీ శ్రేణులు ర్యాలీ నిర్వహించనున్నారు. పాత కలెక్టర్ రేట్ క్రౌన్లో సన్మాన సభకు ఏర్పాటు చేశారు. పాల్గొనున్న కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జ్ 7 మంత్రులు అని చెప్పేసి ఆంశాన్నిచ్చారు. జిల్లా వ్యాప్తంగా కొలువుదీరిన దేవి ప్రతిమలు, ప్రారంభమైన శరణవరాత్రులు, కొనసాగుతున్న పూజలు, శోభయాత్రగా మండపాలకు విగ్రహాలు తరలింపు. డిజిటల్ కార్డుల సర్వేను పకడ్బందీగా నిర్వహించాలి, గడువులోపు పూర్తి చేయాలి అంటూ కలెక్టర్ రాజుగాంధీ హనుమంత్ తెలిపారు. ధాన్యం సేకరణకు ఏర్పాట్లు చేయాలి, వీడియో కాన్ఫరెన్స్లో సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.
నీటి వనరులను ఆక్రమిస్తే ఉపేక్షించేది లేదు అంటూ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి తెలిపారు. సాగునీటి వనరులను ఆక్రమిస్తే ఉపేక్షించేది లేదని, రాష్ట్రంలో ఐట్రా చేపట్టిన చర్యలకు రైతులు ప్రజలు మద్దతు ఉందని బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి తెలిపారు. ఇవి ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే నమస్తే తెలంగాణలో ఇచ్చినటువంటి వార్తలు చూస్తే, కొలువు దీరిన దుర్గమ్మ భక్తులు పూజలు అందుకున్న జగజనని దుర్గమ్మ విచ్చేసింది. అందంగా ముస్తాబు చేసిన మండపాల్లో కొలువు తీరింది. దసరా వేడుకలో భాగంగా అమ్మవారు తొలి రోజు గురువారం శైలపుత్రిగా దర్శనమిచ్చింది. ఉమ్మడి జిల్లాలోని ఊరూరా అమ్మవారిని ప్రతిష్ఠించారు. దేవి నవరాత్రోత్సవాల్లో భాగంగా 9 రోజుల పాటు కనక దుర్గమ్మను రోజుకు అవతారంలో భక్తులు కొలుస్తుంటారు. అటుకుల బతుకమ్మ తీరొక పూలను తెచ్చి బతుకమ్మగా తీర్చిదిద్ది పసుపు ముద్దతో తయారు చేసిన గౌరమ్మను పెట్టి భక్తితో కొలిచే వేడుక బతుకమ్మ పండుగ. 9 రోజుల పాటు మహిళలు నిండు మనసుతో ప్రకృతిని కొలిచే వేడుక బతుకమ్మ. మొదటి రోజు ఎంగిలపూల బతుకమ్మను ఆరాధించిన అతివారు 2వ రోజైన గురువారం అటుకుల బతుకమ్మను భక్తితో కొలిచారట. ధాన్యం కొనుగోలుకు పటిష్ట ఏర్పాట్లు, కలెక్టర్లతో సీఎం రేవంత్ సమీక్ష నిర్వహించారు. కామారెడ్డిలో 356 కేంద్రాలు ఏర్పాటు చేశారు. సమస్యల పరిష్కారానికి టోల్ ఫ్రీ నంబర్ కూడా ఇచ్చారు. కలెక్టర్ ఆశీష్ తెలిపారు. బాల్కొండంత అసమ్మతి, ఒకే ఒరలో 4 కత్తులు దూర్చిన కాంగ్రెస్. పదవుల పంపకంలో నియోజకవర్గానికి ప్రాధాన్యం. 3 కార్పొరేషన్లు 1 DCCP పోస్ట్, మిగతా నియోజకవర్గాలకు దక్కని పదవులు. లోపల రగిలిపోతున్న సీనియర్లు, అస్తం పార్టీలో అసంతృప్తి సెగలు మొదలుకొన్నాయట. మాపీ కోసం మహాధర్న, లింగంపేటలో రోడెక్కినా రైతులు, అన్నదాతలను ముంచిన రేవంత్ సర్కార్. 10 నెలలైనా హామీలు అమలు కాలే. కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ ఎమ్మెల్యే జాజల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎల్లారెడ్డి మున్సిపల్ చైర్మన్గా పద్మ శ్రీకాంత్. ఎలక్ట్రికల్ బస్సులు వచ్చేసాయి, నేడు ప్రారంభించనున్నారు మంత్రి, ఆంక్షనిచ్చారు. పకడ్బందీగా డిజిటల్ కార్డుల సర్వే, ఏదైతే జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభమైన డిజిటల్ కార్డుల సర్వేను పకడ్బందీగా చేపట్టాలని చెప్పేసి కలెక్టర్ రాజీవ్గాంధీ హనుమంత్ తెలిపారు. ఇవి నమస్తే తెలంగాణలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. ఇవి ఈరోజు దినపత్రికలోని వార్తలు. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మీకే 6.